శంషాబాద్ లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది ఘాన్సీ లో రెండు రోజులుగా చిరుత సంచరిస్తోంది సీసీ కెమెరాలో చిరుత కదలికలు రికార్డ్ అయ్యాయి రెండు దూడలపై దాడి చేసి చంపేసింది చిరుత గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు సాయంత్రం ఐదు తర్వాత బయటకు రావద్దంటున్నారు మరింత సమాచారం మా కరస్పాండెంట్ అందిస్తారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో మళ్ళీ చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది గాన్సిమియాగూడలో సిడలో చిరుతపులి దాదాపు రెండు రోజుల నుంచి ఈ గ్రామాల్లో చిరుతపులు తిరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు దాదాపు రెండు రోజులుగా చిరుతపులి చిన్న లేగదులను తిన్నదని గ్రామస్తుల ఆందోళన చెందుతున్నంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం చేయడంతో అటవీ శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించారు గ్రామాన్ని సందర్శించిన అటవీ శాఖ అధికారులు దాదాపు చిరుతప్పులుగానే ఒక నిర్ధారణకు వచ్చారు దాదాపు అయినా గానీ చిరుతప్పులు కానీ అనే నిర్ధారణ అని నిర్ధారించాలని కూడా అన్నారు గ్రామస్తులు మాత్రం ఖచ్చితంగా ఇది చిరుతప్పులే దాని సీసీ కెమెరాలు మేము చూసాము ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించారు అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఒక ఇంటి నుంచి బయటికి ఇంటి ముందు నుంచి వెళ్తున్న ఆ చిరుతపులిని ఈ సీసీ కెమెరాలో గ్రామస్తులు చూశారు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు కొద్దిసేపటి క్రితం ఈ ఈ గ్రామానికి వచ్చి అది చిరుతపులి ఎటు నుంచి వైపు వెళ్ళింది నీళ్లు ఎక్కడ తాగింది అనేది పూర్తిగా దాన్ని సర్వే చేసి ఒక నిర్ధారణకు వచ్చారు ఒక ఐదు సీసీ కెమెరాలు ఒక ఐదు బోన్లు తీసుకొచ్చి ఇక్కడ ఈ గ్రామంలో గ్రామం చుట్టుపక్కల ఏర్పాటు చేస్తామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు ఇది అయితే ఖచ్చితంగా ఇంకా పూర్తిగా నిర్ధారణ ఇది చిరుతప్పుల అయినా అనేది నిర్ధారించాల్సి ఉంది కాకపోతే ఇటు సీసీ కెమెరాలు గ్రామం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము బోన్లు కూడా ఏర్పాటు చేసి దాన్ని బంధించి ఏర్పాటు చేస్తాము గ్రామస్తులు కూడా ఐదు సాయంత్రం ఐదు తర్వాత బయటికి రావద్దని ఇవి అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు కెమెరా పర్సన్ వెంకటో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్ రెండు దూడలపై దాడి చేసి చంపేసింది చిరుత సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు చిరుత కదలికలకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంటున్నారు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం నా పేరు మొహమ్మద్ జమీల్ అహ్మద్ నేను వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ ఫర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద డిఎఫ్ఓ మిస్టర్ సుధాకర్ రెడ్డి గారు ఆమె చెప్పిన కొద్దిగా పోయి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయి నేను ఇవాల్యుయేట్ చేసిన ఏ పగ్మాక్ ఎగ్జాక్ట్లీ ఏ స్పీషీస్ ఉన్నది అది ఏమో నో నీడ్ ఆఫ్ అ ప్యానికింగ్ ఆర్ ఎనీథింగ్ ఇట్ ఈస్ సంథింగ్ వైల్డ్ డాగ్ ఆర్ సమ్ స్పీషీస్ however we are going to as per the instruction we are going to place the cage and the trap cameras we will know exactly what kind of animal it is so the pug marks is somewhat is a bit confusing so we will know after placing the cameras so we request your all uh, kind cooperation and support so not to panic or not to if anybody see anything please communicate to our uh, concerned uh, hari babu is the beat officer and we'll be here here tonight also we'll be doing the patrolling and all those things thank you for your support